యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత సినిమాతో ఇద్దరి ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. అటు అజ్ఞాతవాస సినిమా ఫ్లాప్తో డీలాపడ్డ త్రివిక్రమ్ ఈ సినిమాతో హిట్ ఇచ్చి మంచి ఊపి తెచ్చుకున్నాడు. ఆ ఊపుతో అల్లు అర్జున్తో అలవైకుంఠపురంలో సినిమా తీసి మరో బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు త్రివిక్రమ్. ఇక మళ్ళీ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో తారక్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కథానాయికగా హాట్ బ్యూటీ రష్మిక మందనను ఫైనల్ చేసినట్లు 2 రోజుల క్రితమే ప్రచారం అయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ బొమ్మ కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్, భరత్, నేను, రామ్ చరణ్, వినయ విజయరామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా ఎన్టీఆర్ సరసన బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోల్ గురించి చెప్పగానే కియారా కూడా సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సినిమా యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలు నటిస్తున్నాడు. ఈ సినిమాల్లో మరో హీరో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ని త్వరగా కంప్లీట్ చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు జనవరిలో RRR షూటింగ్ పూర్తవుతుందని, ఫిబ్రవరిలో త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించి ఉన్నాడని, మార్చిలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది.